ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చి స్పందించాలని జాయింట్ కలెక్టర్ జే వెంకటమురళి అధికారులకు స్పష్టం చేశారు. సోమవారం డైలివర్ కలెక్టర్ కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు ప్రస్తావించిన పలు సమస్యల పరిష్కార బాధ్యతలను సంబంధిత అధికారులకు ఆయన కేటాయించారు. సరే, మీ సమస్య మీ పొలం అంటే అది గవర్నమెంట్ ఇచ్చిందా ప్రైవేట్ దా? మా నాయన పన్నెండు సార్, మా నాయన చనిపోయాడు. ప్రైవేట్ మీ పట్ట పట్టే సార్. కొనుక్కున్న భూమిని ఆక్రమించి వర్షపాడు మండలం రావినూతల. మీ సెల్ నెంబర్ సార్? మీ సెల్ నెంబర్ చెప్పండి. 630-6302-22-55. ఓకే, మీ సమస్య చెప్పండి. మీ పేరు? నా పేరు పాలేజీ క్రాంతి కుమార్ సార్. నేను ఏపీడిఎస్సీ 2018 రాశాను సార్. నేను ప్రధానమంత్రి తరఫున స్పోర్ట్స్ కోటా సెలెక్ట్ అయ్యాను సార్. డిఎస్సీ 2018 డిస్ట్రిక్ట్ ఫైనల్ మెరిట్ లిస్ట్ లో నా పేరు ఉంది సార్. కానీ డిస్ట్రిక్ట్ కమిటీ సార్. నేను జాయింట్ కలెక్టర్ రెవెన్యూ మాట్లాడుతున్నా అండి. నియామకం గురించి మాట్లాడాలి సార్. మా ఫాదర్ టీచర్ సార్, ఆర్టీఐ హై స్కూల్ చేస్తూ చనిపోయారు. మీ సెల్ నెంబర్, మీ ఊరు అలా ముందు ముందు అవి చెప్పండి సార్. నా పేరు మనోజ్ సార్, మనోజ్ కుమార్. మాది సొనకొండ మండలం సార్, సిద్ధాయిపాలెం విలేజ్. నా మొబైల్ నెంబర్ 9676-77-3987 సార్. ఓకే, ఇప్పుడు చెప్పండి మీ సమస్య. కారణ నియామకం మీ ఫాదర్ టీచర్ గా చేశారు. మా ఫాదర్ లాస్ట్ ఇయర్ జూలై 27 తారీఖున చనిపోయారు సార్. ఆర్టీఎం హైడెడ్ స్కూల్ లో జాబ్ చేస్తారు. ఇన్స్ట్రక్షన్స్ పెట్టారు సార్. చేస్తారు. హలో, హలో, నమస్తే. చెప్పండి, ఊరు, మీ నంబరు, మీ పేరు? నా పేరు మాస్టర్ సుబ్బయ్య. 2332 సర్వే నెంబరు. మీ ఊరు చెప్పండి. కొనుగోడు గ్రామం. మండలం? కనిగేరు మండలం, ప్రకాశం డిస్ట్రిక్ట్. ఓకే, ఇప్పుడు చెప్పండి సమస్య. 2332 సర్వే నెంబర్లో అసైన్మెంట్ ల్యాండ్ అయితే ఫ్లాట్లు పెట్టి రూమ్ కట్టున్నాం సార్. రాజుగోకి మెసేజ్ పెట్టాము, రూమ్ ఫోటో తీసి ఎంఆర్ఓ పెట్టాము, రెస్పాన్స్ ఇచ్చేవారు లేదు సార్. ఓకే, పక్కనే సక్కగా కలపండి. ఎక్కడ? హలో, హలో, చెప్పమ్మా. సార్ నమస్తే సార్, నేను జమ్మల్పాలెం హై స్కూల్లో పనిచేస్తాను సార్. సేఫ్ హాయర్ చేస్తాను సార్. మీ పేరు, మీ ఫోన్ నెంబర్? సార్ మాకు జీతాలు రావట్లేదు సార్, గత 4 ఏళ్ళ నుంచి రావట్లేదు సార్. మీ ఫోన్ నంబరు, మీ పేరు అన్ని చెప్పమ్మా సార్. మీ ఫోన్ నంబరు, మీ పేరు చెప్పమ్మా. నా పేరు పాలపర్తి వరలక్ష్మి సార్. ఫోన్ నంబర్ సార్? అవునమ్మా. ఈ నంబరు మండల ఆఫీస్ లో పెండింగ్ దేనికోసం ఉంది? ఇప్పుడు మీ కంప్లైంట్ రిజిస్టర్ అయింది, ఇది తహసీల్దార్కి వెళ్తుంది. అక్కడ ఆయన దీని మీద ఏం వర్క్ చేయాలో చేస్తారు. ఓకే.